అందరికి నమస్కారం నేను నిన్న పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే మనం ఎవరినైతే టార్గెట్ చేసామో ఏ కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే వినాలి జనంలో బిల్ కట్టేటప్పుడు ఉండే పెయిన్ ఏదైతే ఉందో అది పోవాలి అనే ఉద్దేశంతో చేశాను అది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా చాలా మంది డాక్టర్స్ కూడా వెళ్ళింది వాళ్ళ రియాక్షన్స్ కూడా విన్నాను లెట్స్ హోప్ కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి చాలామందికి బిల్లు తగ్గి వాళ్ళు కొంచెం అప్పుల నుంచి సేవ్ అవ్వాలని కోరుకుంటున్నా పోతే ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ రకరకాల హెడ్డింగ్స్ పెడుతున్నారు మా అమ్మకు కోవిడ్ అంట నేను అసలు ఆ వీడియోలో ఏం చెప్పాను మా అమ్మకు కోవిడ్ వచ్చింది మాకు బెడ్ కావాలి అని ఒక బ్యాచ్ వెళ్ళారు ఆ బెడ్ దొరికే లోపే ఆ మదర్ చనిపోయింది ఆ కోపంతో వాళ్ళు అక్కడ హాస్పిటల్ స్టాఫ్ని కొట్టారు అలా హాస్పిటల్ స్టాఫ్ ఎంతోమంది కోవిడ్ పేషెంట్స్ని సర్వ్ చేస్తున్నప్పుడు అలా కొడితే వాళ్ళు కూడా సఫర్ అవుతారు కదా అంత మంచి పని చేస్తున్న ఆ స్టాఫ్ని కొట్టడం కరెక్టా అని క్వశ్చన్ చేస్తూ ఒక సెంటెన్స్ ఫామ్ చేశా అందులో ఆ ఒక్క మా అమ్మకు కోవిడ్ వచ్చింది ఒక్క పదం తీసుకుని అది హెడ్డింగ్ పెట్టి ఆర్పీ మదర్కి కోవిడ్ అని యూట్యూబ్ ఛానల్స్ చేసేసాయి నాకు అర్థం కావట్లేదు మీ ఎందుకయ్యా మీరు ఏంటి మీ మీ ప్రాబ్లం ఏంటి కరెక్ట్గా వినరా లేకపోతే మీకు అవసరం లేదా ఒక మనిషి క్యారెక్టర్ అసోసినేషన్ చేసేయడమేనా ఏ ఎందుకు అసలు అసలు ఎందుకు ఎందుకు మీరు ఉన్నారు అసలు నాకు అర్థం కావట్లేదు అది కాకుండా పలానా పొలిటీషియన్ని తిట్టిన ఆర్పి పలానా పొలిటీషియన్ తిట్టిన ఆర్పి నేను ఎవరి పేర్లనే చెప్పాను నేను డైరెక్ట్గా పొలిటిషియన్ ఎలక్షన్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్లో వన్ పర్సెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మీదైనా పెట్టండియా అని అడిగా దానిలో నేను ఒక్క పేరు చెప్పాను ఒక్క పేరు చెప్పాను ఎందుకు నేను పలానోళ్ళని ఏం చేశానని ఎందుకు చెప్తున్నాను నాకు అర్థం కావట్లేదు నేను పేరు చెప్పాను ఆ పేరు పెట్టి మరి మీరు ఎవరయ్య హెడ్డింగ్ పడ్డానికి ఈ యూట్యూబ్ ఛానల్స్ అంటే అందుకే నాకు అసహ్యం మామూలు అసహ్యం కాదు అందుకే ఎవడైనా ఇంటర్వ్యూ అడిగినా నేను ఫస్ట్ చెప్పేది నో మీరు క్యారెక్టర్ అసోసేషన్ చేస్తారు అని ఇప్పుడు నేను మీకు చెప్తున్న హెడ్డింగ్ ఈ హెడ్డింగ్తో మీరు పెట్టండి యూట్యూబ్ ఛానల్స్ని అసహించుకుంటున్న ఆర్పీ యూట్యూబ్ ఛానల్స్ మీద అరిచిన ఆర్పీ యూట్యూబ్ ఛానల్స్ని ఎదిరిస్తున్న ఆర్పీ ఇలాంటి హెడ్డింగ్స్ తోటి మీరు పెట్టండి ఇప్పుడు ఈ వీడియో అంత చండాలంగా ఉన్నారు ఎందుకయ్యా మీరు నాకు అర్థం కావట్లేదు ఏంటి ఎందుకు ఎందుకు అలాంటి హెడ్డింగ్లు పెట్టాలి నేను చెప్పానా అర్థం చేసుకోవాలి కదా బుర్ర వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు హెడ్డింగ్లు పెట్టి అర్థం పర్థం లేకుండా మీది ఒక బతుకేనా అసహ్యానికి కూడా అసహమేస్తుంది మీ విషయంలో సరే గాని నిన్న నేను చెప్పిన విషయంలో ఒక్క విషయం చిన్న మిస్ అయ్యాను అదేంటంటే అందరికీ కేర్ చెప్తూ మనం కేర్ గురించి మనం మర్చిపోతున్నాం నేను ఏ డాక్టర్ గారితో మాట్లాడినా ప్రతి డాక్టర్ నాకు చెప్పేది మీ నుంచి వెళ్ళాల్సిన అవేర్నెస్ ఒక్కటేనండి అందరికీ తెలిసిన అవేర్నెస్సే కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉంది అదేంటంటే మాస్క్ కంపల్సరీ వేసుకోండి అని అందరం కంపల్సరీ మాస్క్ వేసుకుందాం ఇంకోటి ఏంటంటే మీరు కాకుండా మీ పక్కన ఇంకొక వ్యక్తి ఉంటే కంపల్సరీ మాస్క్ వేసుకోండి మాస్క్ వేసుకునే చాలామంది ఏం చేస్తారంటే ఇలా ముక్కు కేంద్ర తీస్తారు అంటే మీరు వైరస్ని ముక్కులోకి ఎడనేస్తున్నారు అలాగే చాలా మంది గడ్డం ధర పెడతారు దానివల్ల మాస్క్ వేసుకునే అవసరం లేదు కానీ మాస్క్ వేసుకునేటప్పుడు కంపల్సరీ ఇలా వేసుకోవాలి ఎట్ ది సేమ్ టైం ఇక్కడ టైట్గా లాక్ అవ్వాలి ఎందుకంటే మీరు వేసుకునే మీరు పీల్చే గాలి గాని వదిలే గాలి కానీ కేవలం ఇటు నుంచి ఇలాగే వస్తు వెళ్ళాలి కానీ ఇలా వెళ్ళి రావడం కానీ ఇలా వెళ్ళి రావడం కానీ కుదరదు అంత సేఫ్గా ఉన్నంత వరకు డెఫినెట్గా మీరు చాలా వరకు ప్రొటెక్టెడ్గా ఉన్నట్టు మీరు ఈ వైరస్ నుంచి దూరంగా ఉన్నట్టు ఈ విషయం ఎంతోమంది డాక్టర్స్ చెప్పమని అడిగారు వాళ్ళందరి తరఫున నేను కూడా చెప్తున్నా మాస్క్ వేసుకోండి సేఫ్గా ఉండండి వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండండి Thank you.